ఆయన ఎక్కడ ఉన్నారు? కనీసం ఇక్కడ ఈ రోడ్లలో నా తిరుగుతుంటే ఏమన్నా అన్న అర్థం ఉంటుంది. బహుశా మన్నప్పుడు జెండా ఎగరేయడానికి వచ్చినట్టున్నారు అనమాట. అంతకుముందు సంవత్సరం క్రితం ఏమన్నా వచ్చినారేమో. అదొకటి. రెండవది, రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో, ఎక్కడ ఏముందో ఆయనకేం తెలుసు? చూస్తే ఇది ఈ పత్రికలో వాళ్ళు ఏదైనా రాసిస్తేనో వాళ్ళ దాని నుంచి చూస్తే దాని మీద కామెంట్ చేయాల్సిందే. ఐ డోంట్ థింక్ దట్ డిజర్వ్స్ రిప్లై ఆల్సో. ఎందుకంటే వీళ్ళు కాదు, అంతకుముందు టీడీపీ వాళ్ళు కూడా ఉద్యమం అని మొక్కలు నాటాలని చూశారు కదా. అది ఎప్పుడు చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం. అదేం దాచిపెడితే దాగేది కాదు. ఈ రెండేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వాళ్ళ నుంచి మామూలుగా పడ అట్లా వర్షాలు అందరికీ తెలిసిందే. అంతకుముందు నువ్వు చేసిపోలే, నువ్వు చండాలం చేసిపోయిన రోడ్లను వర్షాలు రెండేళ్ళు పడినప్పుడు విపరీతంగా పాడయ్యాయి. మాన్సూన్లో వాటిని సెట్ చేయలేము. ఇప్పుడు మాన్సూన్ అయిపోయినాక వర్క్స్ మొదలు పెడతారు. కొన్నాళ్ళు బేర్ చేయాలి తప్పదు. లేదు వర్షాలు పడతానే అట్లే రోడ్డు యాక్టివిటీ చేయాలని ఎవరన్నా అంటే వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి. అట్లా ఎవరన్నా అంటే మరి పవన్ కళ్యాణ్ గారు అది చెప్తున్నారా? నాకు తెలియదు. ఆయన ఉద్దేశం ఏందో కూడా అర్థం కావట్లా. ఖచ్చితంగా మాన్సూన్ అయిపోగానే పనులు అయితే మొదలవుతాయి. ఇప్పుడు ఈ అయిపోవచ్చింది కాబట్టి ఐ థింక్ ఇంకా వర్క్స్ విల్ స్టార్ట్. దానికోసం అలొకేషన్ అయిపోయింది, దానికోసం అన్నీ రెడీ అయిపోయి ఏర్పాట్లు కూడా జరిగినాయి. ఖచ్చితంగా జరుగుతాయి. మళ్ళీ మళ్ళీ మేము చెప్తున్నాం, క్రైసిస్ లేదనో ఇంకోటో ఎవరు అని అట్లా ఎట్లంటాము? క్రైసిస్ క్రియేట్ చేసిపోయింది మీరైనప్పుడు. మీలా ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలం, మీలాగా స్టేట్ ఆ రోజు అప్పు లేకుండా, ఇంత పెద్ద రాష్ట్రానికి 90,000 కోట్ల ఒక అప్పు కాదు, మా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టిపోతే మీరు అసలు పాయింట్అవుట్ ఇట్లాంటివి కూడా ఏదో పాయింట్అవుట్ చేయడానికి కూడా వీలు లేకుండా అద్భుతమైన దీంతో వీలైనంత తక్కువ అప్పు చేసిన ప్రతి రూపాయి పై ఖర్చు అప్పు కూడా ప్రజలకే అందేటట్టు వీలైనంత అప్పు లేకుండా మేనేజ్ చేస్తూ ఇంకా బ్రహ్మాండమైన దీంట్లో నడపడానికైతే అవకాశం ఉండేది. ఎందుకంటే ఎక్కడ వృధా కానివ్వకుండా చూస్తున్నాం, రివర్స్ టెండరింగ్ ద్వారా పోతున్నాం, ఎక్కడ పైసా ఎట్లా సేవ్ చేయాలని చూస్తున్నాం, అది ఎక్కడ కన్స్ట్రక్టివ్ దీనికి పోవాలని చూస్తున్నాం. కానీ నేను ఇంతకుముందు నట్టు మీరు చేసిన అప్పులకు వడ్డీలే మాకు 30,000-40,000 కోట్లు అవుతుంటే నా సంవత్సరానికి, మిగిలినవన్నీ కలిపి తప్పకుండా ఉంటుంది క్రైసిస్ లేదని. అదేదో మేము లేదన్నట్టు వాళ్ళు ఉందని కొత్తగా కనిపెట్టినట్టు మహత్తర సత్యం కనిపెట్టినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. సో రోడ్ల మీద అది పడుతుంది, ఇంకోటి పడుతుంది. కానీ ఉన్న దాంట్లోనే మోటార్ బెటర్ రోడ్డు కనెక్టివిటీ ఇవ్వడానికి ప్రియారిటీస్ పెట్టుకొని వాటిని పూర్తి చేస్తాము. మాన్సూన్ ఇది కానీ అడ్డం లేకపోతే ఇప్పటికే పూర్తి కూడా అయ్యేది.